హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఈరోజు చాలా మంచి ఫ్రైతో మేము ముందుకు వచ్చాను అది ఏంటంటే మన పెద్దలు వాళ్ళ రోజుల్లో కూరగాయల్లోనే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొని ఏ కూరగాయలు ఎలా చేసుకొని తింటే ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆలోచించి తినేవారు వాటిల్లో ఇది కూడా ఒకటి చిక్కుడుకాయతో పెసరపప్పు కలిపి ఇలా చేసుకొని తింటే ఒంట్లో వేడిని పూర్తిగా తగ్గిస్తుంది ఇంకెందుకు ఆలస్యం ముందుగా ఒక బౌల్ తీసుకునేసి దాంట్లో రెండు వందల గ్రాములు పెసరపప్పుని అది ఫస్ట్ క్వాలిటీ తీసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఓకేనా ఇప్పుడు దాన్ని మనం ఏం చేద్దామంటే నీళ్ళు పోసి కొంచెం కడిగి నానబెట్టుకోవాలి దాదాపు అంటే ఒక అరగంట సేపు నాననివ్వాలి ఫస్ట్ కడుక్కోవాలి కడిగిన తర్వాత నానబెట్టేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసినాక మరొక బౌల్ తీసుకునేసి దాంట్లో నీళ్లు పోద్దాం నీళ్ళు పోసాక పోసిన తర్వాత ఇప్పుడు మనం గోరు చిక్కుడుకాయలని ఫ్రెష్గా తోటలో పండినవి ఇవి తీసి ఆ నీళ్ళల్లో వేసేసి వీటిని మనం బాగా కడుక్కోవాలి ఎప్పుడైనా కూరగాయలు మనం కొన్న తర్వాత నీట్గా ఒకటికి రెండు సార్లు కడుక్కుంటే చాలా మంచిది కడిగిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం కానీ గోరుచిక్కుడుకాయలని తీసుకునేటప్పుడు మాత్రం అప్పుడప్పుడే మంచిగా గింజ ఏర్పడుతుండాలి అలాంటి కాయలు తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మరి పిందలు కాకుండా ముదిరి కాకుండా చూసుకోవాలి ఓకే ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ కట్ చేసుకుందాం ఇప్పుడు ముందు ఈ మొదుళ్ళు ఈ తోకలు ఇవన్నీ తీసేసుకునేసి ఈ మధ్య భాగంలో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి మరి పెద్ద సైజు అవసరం లేదు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈ రెసిపీకి మాత్రం చాలా బాగా పనికి వస్తుంది ఈ ఉట్టిన కరిగిపోతాయి ఈ విధంగా అయితే ఓకే ఇప్పుడు ఇవన్నింటినీ ఈ టైప్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుందాం ఆ ప్రెషర్ కుక్కర్లో మనం కట్ చేసిన వాటి అన్నింటినీ దాంట్లో పోసేసుకుందాం ఇలా పోసిన తర్వాత ఒకసారి చూడండి ఈ పరిమాణంలో మనకి ఈ సైజులో ఉంటే సరిపోతాయి కానీ కట్ చేసేటప్పుడు ఏదైనా పుచ్చులు అలాంటివి ఉంటే చూసుకోవాలి ఓకే ఇప్పుడు దీంట్లో ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకుందాం మనకేంటంటే విజిల్స్ రావాలి కాబట్టి ఒక స్పూను సాల్ట్ వేసి ఒక స్పూను ఆయిల్ వేద్దాం పొంగుకి సూపర్గా పనికి వస్తుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి విజిల్స్ వచ్చే విధంగా లబ్బరి ఇవన్నీ చూసుకోవాలా చూసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టేసి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోద్ది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తాన్ని తీసేద్దాం ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తీయాలి దాన్ని పూర్తిగా తీసిన తర్వాత మాత్రమే ఓపెన్ చేసేసుకోవాలి ఓకే ఓపెన్ ఈ విధంగా చేసిన తర్వాత ఒక్కసారి చూద్దాం ఎలా ఉడికాయన్నది ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఎలా ఉడికిందన్నది ఒక్కసారి ఇలా పీసు పట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది చూడండి అలా అనగానే ఇలా మెదిగిపోద్ది ఈ విధంగా వచ్చిందంటే సూపర్గా ఉడికినట్టు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి ఇవన్నీ తీసి ఒక జాలీలో పోసేసుకుందాం అప్పుడేమవుతుందంటే నీరు మొత్తం ఒడిచిపోద్ది ఈ టైప్లో మనం చేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి వద్దాం పక్కన పెట్టినాక ఒక మిక్సీ జారి తీసుకునేసి దాంట్లో ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు వేసుకుని పచ్చి కొబ్బరి ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు మనం ఇలా కట్ చేసి అందులో వేసేసుకుందాం పచ్చి కొబ్బరి తీసేటప్పుడు మీద పొట్టు తీసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక్క వెల్లుల్లి గడ్డని విడదీసి అందులో వేసి ఇప్పుడు దీన్ని మెత్తగా గుట్టి పెట్టుకోవాలి చూడండి ఈ టైప్లో పొడి వస్తే సరిపోతుంది మరి అంటే పేస్ట్ టైప్లో రాదు ఈ టైప్లో వస్తుంది ఓకే ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో రెండు గంటలు నూనె పోద్దాం నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఒక్క స్పూను తాలింపు గింజలు వేసి పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడింటిని ఇలా సన్నగా కట్ చేసి వేసి ఒక ఉల్లిగడ్డని సన్నగా పొడవుగా కట్ చేసి వేసి కరివేపాకు కూడా ఒక నాలుగు రెమ్మలు అలా వేసుకునేసి కాస్త అలా అన్నిచ్చి ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ ఆనియన్స్ని బాగా వేగనివ్వాలి చూడండి ఈ టైప్లో మనకు వస్తే సరిపోతుంది ఓకే ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పుని ఇంట్లో వేసేసుకుందాం అంటే నీట్గా కడిగి ఒక అర్ధ గంట సేపు నానబెట్టిన పెసరపప్పు ఇలా కడిగి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు సగం స్పూను సాల్ట్ వేసుకుందాం అంటే రుచికి సరిపడా చూసి వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ కొద్దిసేపు అలా వేగనివ్వాలి ఈ పెసరపప్పు సూపర్గా వేగుద్ది ఈ టైపు ఓకే అంటే ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది దీనికి ఇలా వేగటానికి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కిందకి మీదకు బాగా తిరగేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం కలిసే విధంగా మనం బాగా మిక్స్ చేసుకునేసి దీన్ని కూడా ఒక మూడు నాలుగు నిమిషాల సేపు మంట మీడియంలో ఉంచుకునేసి వేగనివ్వాలి చూడండి ఈ టైపు రావాలి వచ్చిన తర్వాత ఇందాక మనం ఉడకబెట్టిన ఈ చిక్కుడుగాయ ముక్కలన్నింటినీ అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇలా లైట్గా కలబెట్టుకోవాలి చిక్కుడుగాయ ముక్కలు ఏంటంటే గుజ్జు గుజ్జు కాకుండా ఇలా అలకవుగా కిందకి మీదకి తిరిగేసుకుంటూ కాస్త వేగనివ్వాలి వేగిన తర్వాత మీదగించి కొత్తిమీరను చల్లుకుందాం కొత్తిమీర చల్లేసుకునేసి ఒకసారి చూడండి సాల్ట్ సరిపోయింది ఇవన్నీ ఒక్కసారి పర్ఫెక్ట్గా చూసుకునేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కానీ ఈ విధంగా చేసుకొని తింటే మాత్రం ఎలాంటి వేడైనా సరే ఉట్టినా తగ్గిపోద్దండి మన బాడీకి పూర్తిగా గ్లూకోజ్ శక్తినిచ్చేది ఏదంటే ఒక గోరు చిక్కుడుకాయ అందుకనేసి ప్రతి ఒక్కరూ దీన్ని ఇలా ట్రై చేయండి గోరు చిక్కుడుకాయలో పెసరపప్పు కలిపి ఈ విధంగా చేసుకుని తింటే మాత్రం ఒంట్లో వేడి ఇట్టే తగ్గిపోద్ది మంచి ఎనర్జీ వస్తుంది మళ్ళీ కలుద్దాం